రఘురామ కృష్ణం రాజు అనే అతన్ని రాజీనామా చేయమని అడిగే హక్కు మాకే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రఘురామ కృష్ణం రాజు అనే అతన్ని రాజీనామా చేయమని అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. మా పార్టీ ద్వారా ఎంపీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తే ఆయనకి ఈరోజు వెన్నుపోటు పడిచి ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన చేరి ఈరోజు ఎటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నాడు అనేది మీరు గమనిస్తా ఉన్నారు. నా మొహం చూసి ఓట్లేశారని ఆయన భావిస్తే ఆయన పెద్ద మగాడిలాగా నేను కానీ ఫీల్ అయితే నిజంగా మగతనం ఉందని ఆయనకు ఆయన నిరూపించుకోవాలనుకుంటే ఎస్ రాజీనామా చేయి. మా పార్టీ ద్వారా నీకు ఎంపీ వచ్చింది, మా పార్టీ బీఫార్ మీద నువ్వు గెలిచావు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని నువ్వు చదువుతున్నావు కదా, అదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మగతనంగా నీకు ఏ పార్టీలో నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తే ఎవడు మగతనం అంటే తెలిసింది. కానీ రాజీనామా చేయకుండా పారిపోయేటటువంటి నీలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడితే దానికి ఏం సాధ్యతే ఉంటుందో నేను చెప్పని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దమ్ముగా మాట్లాడేటప్పుడు దాని దమ్మును నిరూపించుకోవాలి. నేను మగాడిని అని ప్రూవ్ చేసుకునే అవకాశం రఘురామకృష్ణరావు గారికి వచ్చింది. చాలా మంది రఘురామకృష్ణరావు గారు తేడా అని చెప్తా ఉన్నారు. రఘురామకృష్ణరావు అనే వ్యక్తి తేడా కాదు, రఘురామకృష్ణరావు నిజంగా మగాడే, మగతనంగానే ఉంటాడు. నిజంగా అతను మగాడే అని నిరూపించుకోవాలనుకుంటే ఈరోజు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే తెలిసింది కదా ఆయన ఎవరెవరు పుట్టాలు పెట్టుకుని వెళ్తాడో, లేదంటే రఘురామకృష్ణరావు విగ్గున్న పుట్ట పెట్టుకుంటాడో, విగ్గు తీసిన పుట్ట పెట్టుకుంటాడో, ఇంకే పుట్ట పెట్టుకుని వెళ్తాడో, రఘురామకృష్ణరావు ఒరిజినల్ పుట్ట పెడతాడో, మార్పింగ్ చేసిన పుట్టాలు పెట్టుకుంటాడో, ఆయన ఏ పుట్టాలు పెట్టుకుని ఓట్లు అడుగుతాడో, ఆయన చూసి ఓట్లేశారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేశారా తెలుసుకునే సమయం వచ్చింది కదా. వచ్చినప్పుడు రా తొందరగా రాజీనామా చేయి. 6 నెలల ఎలక్షన్ వస్తాయి, ఇదే ప్రూవ్ చేసుకోవచ్చు. నువ్వు మళ్ళీ ఎంపీ అయితే నువ్వు నిజంగా మగాడివే. నీ మగతనం చూస్తే నర్సాపురం ప్రజలు ఓట్లేశారు. నువ్వు తేడా కాదు, నువ్వు తేడా రఘురామకృష్ణరాజు కాదు, నువ్వు మామూలు రఘురామకృష్ణరాజే. నేను నువ్వు చెప్పే మాటలు మంచియే, మడత వేషాలు నువ్వేం వేయటం లేదు అనేది ప్రూవ్ అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.